then? Is it 11th class? Should be. Do class equal to parent? Parent is better. You want to better coach kada? Manishto. Lock on the day? Okay. So, I'll be clear on us, sir. I'll be clear on us, sir. Style type equal to test basis. Dot parent. Age here. Background. Something. Padding 10 pixels with 5 pixels. Okay. What do you think? Original. Can I output it? The law. The minimum height. Minimum height. The cooler the core. I can just start. For addition, but to hurry them up, to hurry this. Which are the parent here? Child can carry it. So, child here. Background. Color. Carry 5 pixels. Height 100 pixels. Width 100 pixels. Height width 100 pixels. Jato shown. Getting minimum height and what? I'm sorry. All the way up on that. Open it all. Minimum height 200 each and gala. But 250 each. Then the child. Sorry, height kana 250. Here it is. Parents about child about parent about parent. Dog pathase. Work okay. In general, concept. Now, concentration then. This child is the same. The child is the same. This child is the same. This child is the same. So, we will move to the same. So, this corner is the same. This corner is the same. Move chain element ne baga panchesante absolute garga okane dinki absolute is absolute isthe vante move avutundi kada naku bottom nunchi 0 undali right to 0 ante ee corner lo chestadu kada kada bottom 0 right 0 ante ikkadiki vachestadu bottom 0% 0 pixel right and the 0 pixel that then we get it so right click cut kare ela gelipindi kinda gelipindi anni parent adi idi ee corner la raavali ante ee page lo unna background ni teeskuntundi parent kinda ఇది పేరెంట్ అనుకుంటుంది బ్యాక్గ్రౌండ్ బాడీ పేరెంట్ అనుకుంటుంది
సో మీరు ఎప్సిలాన్ ఎప్పుడు వాడినా దాని పేరెంట్ ఉంటుంది కదా, దానికి రిలేటివ్ వాడండి. చైల్డ్కి ఎప్పుడు ఎప్సిలాన్ అంటే పేరెంట్కి ఏముంటుంది, రిలేటివ్ ఉంటుంది. ఇప్పుడు దాంట్లో మిస్ కదా, ఇప్పటికే ఓకేనా? పేరెంట్ గేమ్ షేర్డ్ వాల్యూ ఎక్కువ పెంచుకుంటూ వెళ్ళినా రిజల్ట్ కనిపించదు సార్. అంటే పేరెంట్ డామినేట్ చేస్తుంది, అంటే దానికన్నా ఎక్కువ హైట్ హైట్ బయటకు వచ్చేస్తుంది. బయటకు హైట్ తెచ్చు 130 ఇలా వెళ్ళిపోతుంది, కానీ ఇది పెరగలేదు చూసావా కింద నుంచి కదా. చూడండి ముందైతే డ్యూ పెరిగేది 200 ఇచ్చాను, ఏమవుతుంది పెరుగుకుంటే వెళ్ళిపోతుంది. ఇది మారట్లా ఓకే ఇలా ఉంది కదా. చైల్డ్ 2 సో చైల్డ్ 2 కూడా బ్యాక్గ్రౌండ్ విత్ 100 pixel, 800 pixel, బాటమ్ 10 pixel, అయితే బాటమ్ 50 pixel, రైట్ ఎంత 50 pixel ఇది ఇచ్చాను. పొజిషన్ అబ్సల్యూట్ అంటే ఒక పేరెంట్ ఇప్పుడు 2 చైల్డ్లు ఉన్నాయి. అయితే నేనేమనుకుంటానంటే వెనక ఉన్నదాన్ని ఫ్రంట్ చూపించడం అనుకుంటున్నా, ఇది దీని వెనక్కి వెళ్ళిపోవాలి. కానీ ప్రియారిటీ ప్రకారం ఏంటి చెప్పాలంటే ఇది ఫస్ట్ సెకండ్, అందుకే దీని మీద ఓవర్లాప్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద ఇది ఓవర్లాప్ అవ్వాలి, అది వచ్చిందా మనకి ఎన్ యాక్సిస్ తెలుసు, ఎక్స్ తెలుసు, వై తెలుసు. సో దిస్ ఇస్ ఎక్స్, ఇది వై, ఇది ఎక్స్, ఇది వై. సో ఇలా పొజిషన్ అలైన్మెంట్ చేసాం, ఎక్స్ ఎంత దూరంలో ఉండాలి, వై ఎంత దూరంలో ఉండాలని చేసాం. ఇంకొకరికి ఓకే, ఇప్పుడు ఇంకోటి కనబడేది ఉంది, అది జెడ్ 3D. అంటే ఒక వస్తువు ఎంత కట్టాలంటే ఒకటి పెంచాలి లేకపోతే ఇలా తగ్గించాలి, అంతేనా? ఇలా మూవ్ అవ్వాలి, ఇలా కాదు. సో దాన్ని జెడ్ ఇండెక్స్ అంటుంది. ఓకే 3D అంటే థర్డ్ డయాగ్నల్ అది ఇలాగ. సో 999 అంటే ఎక్కువ ఇచ్చాను, ఇది కిందది, కింద పైన ఆల్రెడీ కింద 3 ఉన్నాయి, ఆల్రెడీ పైన ఉంది, నేను ఏమైనా కింద పై కింద రావాలి పైకి. సో దీనికి జెడ్ ఇండెక్స్ ఇక్కడ నువ్వు ఎన్ని ఇచ్చాను, 3 ఇచ్చా కింద, ఎన్ని ఇచ్చా, 4 ఇచ్చా. సో పొజిషన్ ఆబ్జెక్ట్ వాడితే జెడ్ ఇండెక్స్ కూడా ఉంచుకోవాలి దగ్గర, ఎందుకంటే మీరు రాసిన పొజిషన్ ఆబ్జెక్ట్ దేని కింద వెళ్ళిపోవచ్చు మీ పేజ్ ఎలిమెంట్స్ లో, అదే మీకు జెడ్ ఇండెక్స్ ఎందుకు ఇక్కడ ఓకేనా? సరే ఇప్పుడు మనం ఇంకో క్లాస్ ఉంది.